हेलो फ्रेंड्स, दिस इज यूनिका क्रिएशन यूट्यूब चैनल। ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేసేయండి। మీకు ఏదైనా వీడియోస్ కాల్స్ వస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి ఫ్రెండ్స్, నేను వీడియో చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది। ఇంకా టాపిక్ లోకి వచ్చేస్తే, ఎవరి ఫోన్ నంబర్ అయినా సరే ఫీడ్ చేసుకోకుండా వాళ్ళతో వాట్సాప్ చాటింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ రోజు చెప్తాను ఫ్రెండ్స్। ముందుగా మీరు వచ్చేసి క్రోమ్ ని ఓపెన్ చేయండి। ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ లోకి వెళ్లి www.me/91 అని టైప్ చేసి మీరు ఎవరితో చాటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోన్ నంబర్ని ఇక్కడ ఇవ్వండి ఫ్రెండ్స్। ఇచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ లో చాటుకు కొనసాగించు అని వస్తుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ అయితే డ్యూయల్ యాప్స్ వాడుతున్నాను కాబట్టి ఇలా చూపించింది ఫ్రెండ్స్। మీరు సింగిల్ యాప్ వాడితే మీరు డైరెక్టర్గా అందులోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది। ఇలా క్లిక్ చేసిన తర్వాత ఆ నెంబర్కి వాట్సాప్ ఉంటేనే వస్తుంది ఫ్రెండ్స్, లేదంటే లేదు। చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేమ్ని ఫీడ్ చేసుకోకపోయినా నెంబర్తో మనం చాట్ అనేది ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్। వాట్సాప్ స్టేటస్ వీడియోస్ని లేదా ఫొటోస్ కానీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అది కూడా ఎటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోకుండా ముందుగా మీరు వచ్చేసి ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేయండి। ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాట్సాప్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి। క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వాట్సాప్ స్టేటస్ సేవ్ అనే సింబల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో, దాని మీద క్లిక్ చేయండి। క్లిక్ చేశాక ఇక్కడ మీకు వాట్సాప్ స్టేటస్లో ఏవైతే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అవుతే ఉన్నావో అవన్నీ ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగాని ఆ ఫోటో కానీ వీడియో కానీ డౌన్లోడ్ అయితే జరగడం జరుగుతుంది। ఆ డౌన్లోడ్ అయిన వెంటనే అది గ్యాలరీలోకి వెళ్ళి సేవ్ అవుతుంది ఫ్రెండ్స్। బర్త్డే విషెస్ కానీ మ్యారేజ్ విషెస్ కానీ చెప్పాలనుకుంటాం, ఆ టైంకి మర్చిపోతాం, అటువంటి ఇబ్బంది లేకుండా వాట్సాప్లో మెసేజ్కి టైం షెడ్యూల్ చేసి మనం మెసేజ్ని సెండ్ చేయవచ్చు। అదేలా అంటారా, దానికోసం మనం ముందుగా ప్లేస్టోర్ను ఓపెన్ చేయండి। ఓపెన్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ మీద ఏదైతే యాప్ని కనబడుతుందో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది। అలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఈ యాప్ను ఓపెన్ చేయండి। ఓపెన్ చేస్తే దాని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది, మీరు ఫేస్బుక్తో సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది। నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యాను కాబట్టి డైరెక్ట్గా యాప్నే ఓపెన్ అవుతుంది। అలా అయిన తర్వాత ఈ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది। అలా జరిగిన తర్వాత వాట్సాప్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ మనకి 2 ఉంటుంది అలాగే ప్లస్ సింబల్ కూడా ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనం వాట్సాప్లోకి వెళ్ళడం జరుగుతుంది। అలా వెళ్ళిన తర్వాత మనం ఎవరికైతే వాట్సాప్ మెసేజ్ అనేది టైం షెడ్యూల్ చేసి సెండ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరుని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి। అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి। బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్లోకి వెళ్ళి ఏ మెసేజ్ అయితే టైప్ చేయాలనుకుంటున్నామో ఆ మెసేజ్ని టైప్ చేయండి ఫ్రెండ్స్. అలా చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ షెడ్యూల్ అని ఉంటుంది, షెడ్యూల్లోకి వెళ్ళి మనం డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే టైంని కూడా, అది AM PM అలా సెలెక్ట్ చేసుకుంటారు, ఓకే ఓకే అని